ఒరే మావా, మనకి కావాల్సిన డబ్బు దొరికింది కదరా. రే, డబ్బు ఏం తీసి దొరుకుద్ది అనుకోలేదురా, దీంతో ఆ మహాతలు పేడ వదిలిపోద్ది. ఏయ్, ఈ డబ్బు దానికి ఇస్తే. ఏయ్, ఎవరా మీరు? ఇక్కడ రండిరా, ఇక్కడ రండిరా. చేతులు ఏంట్రా అది? ఏయ్, వాళ్ళు పట్టుకోండి. సార్, ఎందుకు సార్ వాళ్ళని పట్టుకోవడం? మంచి డబ్బు దొరికింది. రే, మొత్తానికి తప్పించుకున్నావరా? రే, కొంచెం నోరు మూసుకుని పదండ్రా, ఇంకా నయ్యం పోలీసులకు దొరకలేదు. దొరికితే ఎక్కడ ఎందుకు ఉండేవాళ్ళం? స్టేషన్లో ఉండేవాళ్ళం. ఇదిగో ముద్దమ్మాయి, నువ్వేం భయపడకు, మేము నలుగురు ఉన్నంత వరకు ఏ దయ్యము రాదు ఇక్కడికి. ఏ ముద్దమ్మాయి, ఇక్కడ నిజంగానికి భయం అనిపించట్లేదా? అవును, మేము కనుక డబ్బు తీసుకురాకపోతే ఏం చేస్తావు? సచ్చినా సచ్చేదాన్ని కాదు. నువ్వెందుకు సత్తావు? మామల్ని చంపుతావు. వద్దాక పళ్ళు ఎక్కలించుకో, ఇంకోసారి నవ్వేమంటే కాల్చి పారేస్తాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగునా? ఏం అడుగుతావు? ఎందుకు నా కోసం మీరు ఇంత చేస్తున్నారు? నేను అమ్మాయిననే కదా. మరి నేను అందంగా ఉన్నానన్నా? ఓహో, నీకు అలా కూడా అనిపిస్తుందా? మరి మీరు ఎందుకు నా కోసం ఇంత కష్టపడుతున్నారు? మేమేం కష్టపడ్డాం? అలా కాదులే, మా ఊళ్ళో ఎవరికేం కష్టం వచ్చినా ముందుకెళ్ళి సహాయం చేయడం మాకు అలవాటు అయిపోయింది. నీకే కాదు, మా అమ్మ నాన్న కూడా మా మీద నీకు లాంటి సందేహం వచ్చింది. ఏం చెప్పమంటావు? నేను చేసిన తప్పుల కంటే చేయని తప్పులకే ఎక్కువ దెబ్బలు తిన్నాం. మా ఊళ్ళో మమ్మల్ని ఎవరు నమ్మేవారు కాదు, కానీ మొదటిసారి నువ్వు మమ్మల్ని నమ్మావు. మమ్మల్ని నమ్మావు కదా, దొంగడి చేతికి తాళమిస్తే ఎలా ఉంటుంది? జాగ్రత్తగా చూసుకుంటాడు కదా, అలాగే నిన్ను కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వేం బాధపడకు, నువ్వు చదవాలనేది చదువుకో, మేం చూసుకుంటాం. ఎవర్రా మీరు? వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారండి. చచ్చిపోయిన వాళ్ళు మీకేమన్నా సొంతమా? చచ్చిపోయింది మా బామ్మ. చచ్చిపోయిన బామ్మ పేరు గోవిందరాజులే. ఆగండిరా కుర్రాళ్ళు, ఇది జీవితం అయిపోయిన వాళ్ళు వచ్చే చోటరా, మీకు ఇంకా చాలా జీవితం ఉంది. వెళ్ళడరా, వెళ్ళి వేరే చోట పడుకుండరా, వెళ్ళడరా, వెళ్ళండి. బయటికి వెళ్తే పోలీసులు తొక్కి నారదేస్తారు. ఈ ఒక్కరోజుకి ఇక్కడ పడుకుని పెద్ద ఆయన. ఈ రాత్రికి మాత్రం పడుకుని రేపు తెల్లారేసరికి వెళ్ళిపోవాలి. రేపు పొద్దున్న నేను మిమ్మల్ని చూడకూడదు. అన్నా, మల్లేష్ నగర్ ఎక్కడుంది? మల్లేష్ నగరా? తిన్నగా వెళ్ళి ఎడం పక్కకి తిరగండి. మల్లేష్ నగర్ కాదురా, మల్లికార్జున నగర్. అన్నా, మల్లికార్జున నగర్కి వెళ్ళాలి. మల్లికార్జున నగరా? తిన్నగా వెళ్ళి కుడి పక్కకు వెళ్ళండి, అక్కడ ఇద్దరు అడిగిన తప్పన్నా. వెంకటేష్ నగర్ అక్కడ ఉన్నానా? వెంకటేష్ నగరా? మల్లేష్ నగర్ కి కుడివైపు, మల్లికార్జున నగర్ కి ఎడం వైపు, మధ్యలో ఉంది, వెళ్ళి చూడండి. మార్చి మార్చి చెప్తారు, మీకు నచ్చిన రెండు పేర్లు చెప్పండి. ఏంటి? నాకు నచ్చిన పేర్లా? అవునన్నా, పర్వాలేదు చెప్పండి. నేను గమనిస్తున్నాను, ఒక్కొక్కడు ఒక్కొక్క వీధి పేరు చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారా? పొరరే రే, నాకు ఈ డ్రెస్ అస్సలు నచ్చలేదురా, సరిపోలేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు. మొన్న కనిపించావే, నిన్న మురిపించావే, అందుకనే నీ వెంట మీరు మాత్రం ఆ పిల్ల వెనకాల వెళ్ళగాలేంది, నేను మాత్రం వస్తే తప్పేంటి? ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు, మళ్ళా వచ్చి చూస్తాను నీ పని. రే రండ్రా. అదే అంటున్నా, ఆ పిల్లని ముందు మీరే చూసుకోండి, ఆ తర్వాత నే చూసుకుంటాను. ఏంట్రా లుక్కులు ఇస్తున్నారు? ఈ అందగత్తె నా గదిలి పెట్టారంటే ఈ బిజినెస్ మార్చేస్తాను, ఈ బండి మార్చేస్తాను. ఆ అమ్మాయితో నలుగురు ఉండగాలి, ఐదో వాడిగా నేనుంటే తప్ప మీకంటే నేనే ఆస్తి పడింది. నీలాంటి ఎంగిల బుద్ధి వాళ్ళకి లేదురా, చూడటానికి వాళ్ళు అలా ఉన్నా వాళ్ళు మనసులో ఏంటో నాకు బాగా తెలుసురా. వాళ్ళు మగవాళ్ళని నేను ఆడతానని ఎప్పుడు వేరుగా చూడలేదురా. ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటి వదిలిరా, నా గురించి మాట్లాడిన పర్లేదు, మీ గురించి మాట్లాడుతున్న ఎలా వదిలిరా. చంపేస్తా. ఏయ్ ఆపరా, ఏవయ్యా ఈ పిల్లని ఎక్కడైనా చూసావా? లేదయ్యా.